వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని శాసనసభ్యులు అనాపతిని శివకుమార్ కొనియాడారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రజలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పాల్గొని లబ్ధిదారులకు కార్డుల పంపిణీ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టి ఎందరో పేదలకు మెరుగైన వైద్యం అందించినట్లు గుర్తు చేశారు. కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించాలన్న తలంపుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందని, మరలా తిరిగి ఆరోగ్యశ్రీకి రూపురేఖలు వచ్చినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ, వైసీపీ నేతలు తాడిబేని రమేష్, చెన్నుబోయిన శ్రీనివాసరావు, అడిసిమల్లి శ్రీను, అక్కిదాస్ కిరణ్ కుమార్, భాష, కనుపర్తి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఒక నినాదంతో ఈ స్కీముని అందరికీ విస్తృతం చేశారు. దరిదాపుగా ఈ దీని కింద 2059 రకాల డబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రేపు పొద్దున మనం లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన ఎవరైతే వార్డ్ సెక్రటరీస్ కానీ వాలంటీర్స్ కానీ అందరూ ఉన్నారో, ఈ స్కీముని ఎంత ఎక్కువగా మనం ప్రజల్లోకి తీసుకెళ్తే మనకు కూడా పేరు వస్తుంది. కాబట్టి పేదవాడి ఆరోగ్యాన్ని, పేదవాడి అనారోగ్యాన్ని బాగుచేసి ఆరోగ్యవంతుడిగా వాడిని కూర్చోబెట్టాలన్న తలిచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మన ఆరోగ్యశ్రీ కార్డు ఆయన ఆ రోజు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్రంలో కొన్ని వేల లక్షల మందిని ఆరోగ్యవంతులుగా తీసుకొచ్చి ఆఖరికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు వాడు ఏ మతానికి చెందినా ఆ దేవుడు పక్కన ఫోటో, రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఉంచుకునే విధంగా ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది అనేది వాస్తవం. ఇంట్లో ఎవరైనా కానీ చూస్తారో లేదో తెలియపోయినా తమ ఆరోగ్యం కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆరోగ్యం కోసం హెల్త్ కార్డు ద్వారా 5 లక్షల రూపాయల్ని ఆరోగ్యం కోసం వెచ్చించి మన ఆరోగ్యాన్ని బాగు చేస్తారన్న ఒక గొప్ప భరోసాని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ద్వారా. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుక బీసీ వర్గాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. మహిళా ఉపాధ్యాయునిగా, సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి సేవలు నిరుపమానమని కొనియాడారు. కార్యక్రమంలో కోలావాసు, తటకూల అశోక్ యాదవ్, జి అరవింద, మీరావళి, మల్లిబోయిన రాము, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవటం, అలాంటి వనితామ తల్లుల యొక్క ఆదర్శవంతమైన జీవనం మనందరికీ కూడా ఆదర్శప్రాయం. ఈ రోజుల్లో మహిళలందరూ ముందుకు వస్తున్నారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మహిళలందరినీ మనం ఆ చరిత్రలు చదవటం అవే మనకి ఆదర్శప్రాయం. ఈరోజు మా జగనన్న కూడా మహిళలందరినీ 50% ముందు పెట్టి ఎలా అయితే గౌరవిస్తున్నారో మా లోకల్ నాయకులందరూ కూడా మహిళా తల్లులకి అగ్రస్థానం ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు సావిత్రిబాయి గారి. మరి చాలామందికి ఈరోజు పాఠశాల చదువుకునే విద్యార్థులు కూడా మదర్ తెరీసా లాంటి వారు తెలుసు, కానీ దాదాపు 190 సంవత్సరాల క్రితం పూలే గారు, సావిత్రిబాయి పూలే గారిని తెలీదు. మరి ఆ గురించి కూడా పాఠ్య పుస్తకాలలో రాయాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థులు కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజు మరి ఆ దశకంలో జ్యోతిరావు పూలే గారి భార్యగా చిన్న వయసులో మరి విద్యను అభ్యసించి చాలామంది కుష్టి వ్యాధులకు కానీ అలాంటివి కూడా చాలా చాలా సర్వీస్ చేసింది. ఈరోజు మహిళలు కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తున్నారంటే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకు చాలా అవకాశం ఇస్తున్నారు. మరి సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని
అందరూ కూడా ఆమె మార్గంలో పయనించాలని. భక్తులెల్లరూ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి తరించాలని అర్చకులు అళహరి రవికుమార్ పిలుపునిచ్చారు. స్థానిక వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న స్వామివారి దశావతార విశేషోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం స్వామివారిని శ్రీ బలరామ అవతారంలో అలంకరించి గజవాహనంపై అధిరోహించి పురవీధులలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించి తరించారు. కార్యక్రమంలో సత్యనారాయణ గౌతమ్, శ్రీనివాసాచార్యులు, తీర్థానందం, ఆత్రేయ, రమణకుమారి, శ్రీనివాసరావు, రమణ, నరేంద్ర, కృష్ణ, రాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి శ్రీ స్వామివారి ఇంకోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజున శ్రీ స్వామివారు బలరామ అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నాడు. అలాగే రేపు శనివారం శ్రీకృష్ణావతారంలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణావతారంలో దర్శనమైపోతున్నాడు. స్వామివారిని ఆ కృష్ణావతారంలో దర్శించి తరించవలసి కూర్చున్నాం. అలాగే ఇంకెవరైనా భక్తులు రేపు కృష్ణావతారంగా ఇంకా 3 రోజులు ఉన్నాయి. 3 ఉత్సవాలు శని, ఆది, సోమమంగళ. ఈ 3 రోజుల్లో కూడా భక్తులు 100,116 రూపాయలు కట్టినడలా మీ పేరుతోటి ఆ రోజు గ్రామోత్సవం కూడా నిర్వహించబడను. కనుక భక్తులు గమనించే ప్రార్థన. అలాగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున 4 గంటలకే స్వామివారి దివ్య దర్శనం ఉత్తర దర్శనంగా ఇస్తున్నారు. రచయిత్రిగా, సంఘ సంస్కర్తగా, మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే సేవలు నిరుపమానమని బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షుడు మేడివేని గంగాయాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మార్కెట్ సెంటర్లోని బీసీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కరేటి రవి, దేశభైరు పోతరాజు, నర్రా వెంకటరమణ, కె వెంకటేశ్వరరావు, ఎం భీష్మపాములు తదితరులు పాల్గొన్నారు. లేడీస్కి ఎంతో విద్యను అందించిన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దేశంలో ఫస్ట్ మహిళా ఉపాధ్యాయులుగా అవెన్నో దేశానికి సేవలు చేసి అప్పుల్లో అగ్రకుల వాళ్ళు చదువుకోవడం తప్ప బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి లేదు. అలాంటి రోజుల్లోనే మరి అతను ఆమె భర్త దగ్గర చదువు చెప్పించుకొని దేశానికి ఫస్ట్ మహిళా ఉపాధ్యాయురిగా మరి అవార్డు ఎన్నో అవార్డులు అందుకుంది. అప్పుల్లోనే జాతీయ స్థాయిలో రంగోత్సవ సెలబ్రేషన్స్ నిర్వహించిన పోటీలలో స్థానిక నెహ్రూ నికేతన్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డివి ప్రకాశరావు పేర్కొన్నారు. శుక్రవారం పాఠశాల ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రతిభ కనబర్చిన కె అనుదీప్తి, జె సమీక్ష పలువురు విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం మీద ఆ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తే దాంట్లో హ్యాండ్ రైటింగ్లో నేషనల్ లెవెల్లో సెకండ్ ప్రైజు కె అనుదీప్తి అనే అమ్మాయికి వచ్చింది. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఏ విధంగా వస్తున్నారో గేమ్స్లో కూడా జిల్లా లెవెల్లో కాంపిటీషన్స్కి గవర్నమెంట్ స్కూల్స్ తోటి పోటీగా కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా ర్యాంకులతోటి పాటు ఒక ర్యాంక్ ఒకటే కావాలి అనేటువంటిది కాకుండా ర్యాంకులతోటి పాటు అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా బయటకు వచ్చేటట్టు విద్యార్థుల్ని మెరిట్గా తీసుకొచ్చేటట్టు ఈ నెల 5వ తేదీన స్థానిక గంగానమ్మపేటలోని ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నిర్వహించే నూతన పాలకవర్గ సమావేశాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షుడు దేశ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు ఉప్పల వరదరాజులు, కార్యదర్శి జి రామకోటేశ్వరరావు, కోశాధికారి భాస్కరుని శ్రీనివాసరావు, ఎం శేషాచలం, మాలేపాటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపు 5వ తారీఖు నాడు మంచి ముహూర్తంగా భావించి 5వ తారీఖు నాడు 10:30 కొత్త కమిటీ చేత నూతన కార్యవర్గంచే తొలి మీటింగ్, అంటే మనం ఫస్ట్గా ఎన్నుకోబడిన తర్వాత ప్రథమైనటువంటి మీటింగు 5వ తారీఖు 10:30 జరుగుతుంది. కాబట్టి మన సభ్యులందరూ సమయాభావం మూలకంగా అందరికీ లెటర్లు వెళ్ళలేకపోవటం,
మొన్న మీరు అందరూ కూడా అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితి మొన్న సర్వసభ సమావేశానికి కూడా. సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించడంలో బీసీ సంఘాలు సమాజంలో ముఖ్య భూమిక పోషించాలని బీసీ నాయకులు టేకి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గంగానమ్మపేటలోని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆరాధ్యుల శివ, కోలావాసు, తెనాలి నాని, బొంత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అంగిరేకుల ఆశిష్ గారి నాయకత్వంలో ఈరోజున సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి తరం వారి ఆశయాల్ని కొనసాగించాలని, బీసీలు మరి ముఖ్యంగా మహిళల్లో చైతన్యం రావాలని, వారంతా కూడా వారి ఆశయాల్ని కొనసాగించేదానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి చైతన్యం తీసుకొచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు కానీ వారి సమస్యల మీద. ఆ రోజుల్లో ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఆమె ఎంతో కొనపడి తోడ్పడింది. అదేవిధంగా ప్రజల్లో ఆమె ఏ విధంగా అయితే స్ఫూర్తి, ఆమె స్ఫూర్తిని కనుక మన మహిళలు గుర్తుంచుకొని అదేవిధంగా ఆమె ఆదర్శాలను ఆమె అడుగుజాడల్లో నడవాలని చెప్పని కోరుకుంటున్నాం. మేమైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే అటువంటి మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి అదే పరిపాలన జరుగుతుందని చెప్పని మేము ఎంతో ఆనందకరంగా ఉన్నాము. మహిళలను గుర్తించి వారి వారి జీవనశైలి విధానాలను ఆ రోజుల్లో అయితే ఏ విధంగా అయితే సావిత్రిబాయి పూలే గారు ఆదర్శాలను ఎట్లయితే ఉన్నాయో అదేవిధంగా వారి అడుగుజాడలను తీసుకోవాలని చెప్పి. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ దానుబైన కృష్ణసాయిబాబు పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సామాజిక సేవలను విద్యార్థులకు వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సనాతన ఆచారాలు పుష్కలంగా ఉండి అలాంటి స్థితిలో కూడా సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి తాపత్రయంతో ఆమె చేసినటువంటి కృషి సామాన్యమైంది కాదు. ఆమె అనేక స్కూల్స్ స్థాపించడం జరిగింది చిన్న వయసులోనే. ఆ తర్వాత సాంఘిక దురాచారాల పట్ల వ్యతిరేక భావాన్ని ప్రజల్లో పెంపొందింపజేసి వాళ్ళందరినీ కూడా సంస్కరణవాదులుగా మార్చేటువంటి కృషి కూడా ఆమె చేశారు. ఆవిడ మాతృమూర్తిగానే కాదు, తనకి బిడ్డలు లేకపోయినా అందరినీ తన బిడ్డలుగా చూస్తూ ప్లేగు వ్యాధి గ్రస్తులకి ఎంతో సేవ చేస్తూ తనకు ఆ రోగం వచ్చేసింది. అయినా సరే నిబద్ధతతో ఆ డ్యూటీ చేస్తూ తను చనిపోయారు. ఎంతోమంది దూరంగా పెట్టేసినటువంటి వ్యక్తులకి వెళ్ళి సేవ చేశారు ఆవిడ. అంటే ఒక మాతృమూర్తి కూడా ఉంది తనలో, గురువే కాదు. అందుకే గురువులను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఎక్కువగా చూపినటువంటి స్థానంలోకి మా అందరికీ మార్గనిర్దేశకం చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ నెల 6వ తేదీన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించే మహాశాంతి అభిషేకాన్ని జయప్రదం చేయాలని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు ఉప్పల వరదరాజులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వాసవి అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మహాశాంతి అభిషేకంలో భక్తులెల్లరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, మాలెపాటి హరి, ఎం శేషాచలం, వి గంగాధర్, కుర్రా శ్రీనివాసరావు, అక్కల రమేష్, పి వెంకటేష్, కుర్రా గోపి తదితరులు పాల్గొన్నారు. మరి మహాశాంతి అభిషేకం విశ్వశాంతి కోసం అన్నమాట, లోక కళ్యాణార్థం. ఇటువంటి కార్యక్రమాలు చేసేది లోక కళ్యాణార్థం, అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. అంతేగాని ఏ ఒక్క వ్యక్తి తను చేసుకుంటే తన ఇంట్లో పెట్టుకుంటే ఆ కార్యక్రమం వేరు. ప్రజల కోసం చేసే కార్యక్రమంలో ప్రతి వ్యక్తి కూడా కార్యక్రమంలో పాల్గొనటం, అట్లాగే అక్కడ చూసి ఆనందించడం తరించడమే కాకుండా ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి మనిషి నేను ఒక సంవిధానే అన్నట్టుగా మీ వంతు సహాయ సహకారాలు, ఏమిచ్చినా అది రుణం తీర్చుకోలేటువంటిది, దేవునికి చేసేటువంటి సేవలో పాల్గొనడానికి ఎవరింట్లో పెళ్లి కాదు ఇది, ఇది మంచి కార్యక్రమం. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 6 ముక్కోటి ఏకాదశి పర్వదినాన మరి వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహాశాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.
ఈ అభిషేకం లోక కళ్యాణార్థం మరియు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు మరి భారతదేశంలో ప్రప్రథంగా ఎక్కడ కూడా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరు బయట అభిషేకం జరగడం చాలా అరువుగా ఉంటుంది. అటువంటిది స్వామి జ్ఞానప్రసన్న గారు ఈ 5 సంవత్సరాల కాలంలో 108 అభిషేకాలు పెట్టాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో వారు నిర్ణయించారు. దాని మీద మరి కార్తీక పౌర్ణమి రోజు గత సంవత్సరం గుంటూరు NTR గార్డెన్లో పెట్టారు. అలాగే మరి ఇప్పుడు చిన్న విరామం.